ఎలక్షన్లకి ఏం పెడతారుండే నీ బయట ఎవరు చూసేది ఎవరు పట్టించుకుంటే లేడు మనం నీతి నిజాయితీ గురించి మంచి గురించి మనం చేసిన సేవ గురించి మాట్లాడుతుంటే పార్టీలు కానీ నాయకులు కానీ పిచ్చోళ్ళు లాగా చూస్తారు ఇంక పిచ్చిలేసినట్టుంది ఏ లోకంలో ఉండాల్సి ఉండే ఉండాలనుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే సామాన్య పోటీ చేసే పరిస్థితిలో లేరు ఎవరు కూడా ఎమ్మెల్యే తగ్గేందుకు ఒక కార్పొరేటర్గా చేయాలన్నా కూడా చేసే పరిస్థితుల్లో నాయకుడు అంటే ఇంతకుముందు ఏముండే నాయకుడు అంటే డెఫినేషన్ ఏంది నాయకుడు అంటే ఏ అలవాట్లేనోడు నాయకుడు అంటే ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఇప్పుడు పిలిస్తే పలికితే అన్న అనేటోడు కానీ ఇప్పుడు నాయకుడు పొద్దున్నే పొద్దున్న పత్తాలు ఆడేటోడు గుట్కాలు తినేటోడు అడ్డగోలుగా సిగరెట్లు తాగుతాడు పది మందిని కూర్చోబెట్టి మందు తాగుతాడు క్లబ్లలో పోయేటోడు మందిని చూసుకొని టూర్లు పోతోళ్ళు ఈ ఇప్పుడు నాయకుల లక్షణాలన్నీ కూడా ఇవి క్వాలిఫికేషన్ అయిపోయినాయి ఇంత ఇంత దగ్గర గొలుసులు వేసుకోవడం మెడంత గొలుసులు వేసుకోవడం పది ఏళ్ళు పది ఏళ్ళకి వాడు ముంచి ముంచుదినా ఎక్కడికైనా తెచ్చినా కాదు అవన్నీ ఉంటే చాలా గొప్పగా కనిపిస్తుంది ఒకప్పుడు నిజంగా చెప్తున్నాయి ఈ రోజున్న కాలంలో మహాత్మా గాంధీ దిగోస్తే ఒక వార్డ్ మెంబర్ కూడా గెలివాడు అబ్దుల్ కలాం వస్తా ఒక సర్పంచ్ కూడా కాలేడు ఇది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎటు వ్యవస్థ కానీ సార్ నాకు ఒకటి అర్థం ఒకటి నాకు అర్థం కాలేదు మరి నిజంగానే మీరు ఇవన్నీ మడిగట్టుకుని కూర్చున్నారు మీరు ఏది సేవ ప్రజాసేవ ఒక పారదర్శకమైనటువంటి పాలన రావాలి ఈ నాయకులు అందరూ ఎట్లాంటి నాయకులు ఉండకూడదని కూర్చున్నారు మరి మీకు ఎప్పటికీ మంచి రోజులు వస్తాయి నాకు ఎందుకంటే మీరు ముప్పై ఏళ్ళ నుంచి నేను ఒకటి చెప్తున్నాను అండి పదవి అనేది రావచ్చు రాకపోవచ్చు నేను మాత్రం ఇట్లనే ఉంటాను నేను ప్రశ్నిస్తూ ఉంటాను కానీ ఒకటి మాత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి పార్టీ నేను ఇందిరాగాంధీని చూసి ఇన్స్పైర్ అయినా డిగ్రీ డిగ్రీస్ ఎందుకంటే ఆనాడు గరీబీ అటావు అనే నినాదంతో ఎందుకంటే నేను నాకు ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో ఇండిపెండెన్స్ తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఏంది తర్వాత ఏంది మనం వస్తున్నాం భారతదేశంలో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన గుండె సూది కూడా మన దగ్గర తయారు కాకపోతుండే నీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది గ్రామాలలో కానీ ఎక్కడ కరెంట్ కూడా ఉండకపోవడం మనం ఈరోజు ఆలోచిస్తున్నాం చాలా లైట్ చూస్తున్నాం యూజ్ చూస్తున్నాం డిజిటల్ చూస్తున్నాం రోడ్లు చూస్తున్నాం ఫ్లైట్లు చూస్తున్నాం అని చూస్తున్నాం కానీ ఆ రోజు గుండిపోయింది కూడా మన దగ్గర తయారు కాని ఇంత ప్రాజెక్టులు కానీ ఇంత వచ్చినటువంటి ఇండస్ట్రీస్ కానీ అలా ఈసీఐలు బీహెచ్ఐలు మన సొంత ప్రభుత్వ రంగ సంస్థలను వచ్చినట్టే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కదా వచ్చినాయి ఇవన్నీ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకు చాలా దగ్గరగా ఉండే ప్రజలకు ఏదవసరమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్నోడు లేనోడు అని ఆనాడు ఇందిరాగాంధీ చేసినటువంటి అంటే ఫస్ట్ కావాల్సింది ఆ రోజు ప్రజలకేం కావాల్సిందే అంటే గూడు గుడ్డ ఉండడానికి ఇంత ఇల్లు ఒక ఇల్లు దున్నుకోని బతకడానికి భూమి ఆ మూడు కూడా ఇందిరాగాంధీ ఇచ్చింది ఉండడానికి ఇల్లు ఇచ్చింది దున్నుకోని బతకడానికి భూమి ఇచ్చింది నీవు దున్నుకొని బతుకు అని చెప్పింది అయినంతకాడుగా కొంచెం ప్రాజెక్ట్స్ అవి ఇవి కొన్ని కట్టిన రాజేంద్ర సాగర్ అయితే కడం ప్రాజెక్ట్ అయితే కొన్ని ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎస్ఆర్ఎస్పి అయితుంది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కట్టినాయి కదా అయితే ఇవన్నీ కూడా అప్పుడు ఉన్న ఉన్నంతలో ఉన్నంతలో అప్పుడు ఇంత మటుకు ప్రజలకు అప్పుడు ఉన్న దాంట్లో చేసి వచ్చింది అది కాంగ్రెస్ పార్టీ నైజం అది అయితే నేను కూడా ఏంటంటే ఎప్పుడు కూడా భూమి మీద ఉండాలి నువ్వు ఎంత పెద్ద ఫ్లైట్ తయారు చేసినా ఏది పోయినా ఎంతసేపు తిరిగినా మళ్ళీ భూమి మీదకి రావాల్సింది భూమి అనేదే కాంగ్రెస్ నీకు భూమి అనేది కాంగ్రెస్ ఎంత మీదకి ఎగర ఎంత టెక్నాలజీ ఏ పార్టీ ఎగర మనకు రావాల్సింది భూమి మీదకే అందుకే కాంగ్రెస్ పార్టీ అనేది నాకు నచ్చినటువంటి పార్టీ అందులో రకరకాలుగా రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు ముఖ్యమంత్రులు అయ్యారు రాజశేఖర రెడ్డిగా కావచ్చు నేను రాశేఖరెడ్డి శిష్యుని ఎస్టాబ్లిష్ అయినా తర్వాత వచ్చిన మేము కూడా చిన్న రాజకీయంగా ఉద్యమం వచ్చినప్పుడు టీఆర్ఎస్లో చేరిన టీఆర్ఎస్ ఉద్యమాల్లో పాల్గొన్న నా రాజకీయ జీవితాన్ని సంపుకొని కూడా నేను జిల్లా ప్రెసిడెంట్గా చేసిన